పనిలో ఉన్నప్పుడు చాలామంది అలసటను అనుభవిస్తుంటారు, అలాగే నీరసంతో కూలబడుతుంటారు. పని చేసేటప్పుడు తినడం కూడా మానేసి పనులు చేస్తారు ఇంకొందరు. ఇలాంటి వారు శరీరంలో శక్తిని కోల్పోయి నీరసిస్తుంటారు. అప్పుడు తక్షణ శక్తి అందాలంటే ఈ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కప్పు ఓట్ మీల్ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకున్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్లోని పీచు ఇతర కార్బోహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు మీ ఉత్సాహానికి ఊపునిస్తాయి. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. చాలాసార్లు మనకు తెలియకుండానే పనిలో పడి గ్లాసు మంచినీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల డీహైడ్రేషన్ తలెత్తుతుంది, ఫలితంగా చెప్పలేని నీరసం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసుడు చల్లటి మంచినీటిని తాగండి, శక్తి పుంజుకుంటుంది. ఆ నీటిలో కొద్దిగా పంచదార కానీ ఉప్పు కానీ వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి. లేదా గ్లాసుడు పండ్ల రసం, బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది. వీటిలో ఉండే ఏసీ బి1 విటమిన్లకు మిమ్మల్ని హుషారుగా ఉంచే శక్తి ఉంది. పెరుగు, ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు అలసిన మనసుకి ఉత్సాహాన్నిస్తాయి. ఇక పెరుగులోని మాంసకృత్తులు క్రమంగా శక్తిని అందిస్తూ ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలబడేట్టు చేస్తాయి. దీనిలోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబుతో బాధపడుతుంటే ఆ చికాకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని భోజనంలోనే కాకుండా రోజులో ఒక్కసారైనా అరకప్పు తీసుకుంటే మంచిది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.